ముడిశనగలను ఉపయోగించి వడలు తయారు చేసుకునే విధానం. ముడిశనగల్ని నీళ్ళల్లో ఒకరోజు రాత్రంతా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ముందుగా నానబెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న ముడిశనగలు నీళ్లు లేకుండా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ పద్ధతికి వచ్చేంత వరకు మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకండి, కొంచెం బరకగా వచ్చేటట్లు వేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో వడలకి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయిందా లేదా అని నేను కాస్త వేసి చూసుకున్నాను. ఈ మాత్రం వేడైతే సరిపోతుంది. తరువాత మనం ముందుగా వడకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా వడ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక పక్క ఫ్రై అయ్యింది, మరి రెండో పక్క కూడా తిప్పుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత వాటిని తీసుకొని కిచెన్ టవల్లోకి వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అదంతా పేపర్ పీల్చేస్తుంది. తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.